గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొద్ది కొద్దిగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీలోకి చేరికలతో పార్టీలో కొత్త జోష్ను తీసుకురావడానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా నుండి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు దివంగత పీసీఆర్ కుమార్తె ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి కాంగ్రెస్ పార్టీపై కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాను, రేవంత్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ, ఇక ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని, కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాను రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణలోని రాజకీయ పార్టీలు దీనిపై చర్చ జరుపుతున్నాయి. కారు దిగే వారికి కార్పెట్ వేస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీపై పార్టీలో అంతర్గతంగా తీవ్రస్థాయిలో అసమ్మతి కనిపిస్తోంది. చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీలో తమకు ప్రాధాన్యం లేదని పక్కచూపులు చూస్తున్నారు. ఓవర్లోడ్ అయిన టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు రావాలి అని భావిస్తున్న వారి చర్యలపై దృష్టి పెట్టి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాలి అని భావిస్తున్న వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీలో ఉన్న రాజకీయాలు పార్టీలో చేరాలనుకునే వారిని పునరాలోచించేలా చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లాల బోదేలు బీజేపీలో చేరాలనుకున్నా కాంగ్రెస్లో చేరిక ఎలాగంటే, మాజీ ఎమ్మెల్యే నల్లాల బోదలు మొదట బీజేపీలో చేరాలని భావించారు. కానీ పార్టీలో పరిస్థితిని గమనించిన ఆయన రేవంత్ రెడ్డితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అటు టీఆర్ఎస్ పై పెరుగుతున్న అసమ్మతి, ఇటు బీజేపీలో అంతర్గతంగా ఉన్న ఇబ్బందులు వంటి పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదును చూసి బయటకు రావాలనుకుంటున్న నేతలను హస్తంబాట పట్టిస్తున్నారు. ఇక తాజాగా తాటి వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పునర్వైభవం తీసుకురావాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ముందే భారీగా చేరికలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తమ పార్టీలోకి ఎవరు చేరుతున్నారు, ఎవరు తనకు టచ్లో ఉన్నారు అన్న విషయాలు కూడా బయటకు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనేక జిల్లాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ అసంతృప్తులతో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన భవిష్యత్తులో చేరికల తుఫాన్ రాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అటు అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రేవంత్ మాస్టర్ ప్లాన్ ఏంటి అన్న దారిపై ఆరా తీస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఎవరెవరు టచ్ లో ఉన్నారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.